దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుంచి మనం వింటున్నాం, మనమే అనేక మందికి చెప్పవలసిన వాళ్ళము. మళ్ళీ తిరిగి మనమే మూల పాఠముల తట్టు ఇంకా ప్రాథమికమైన ఏబిసిడి దగ్గరే ఇరుక్కుని పోతే ఎలాగో. మన మ్యారేజెస్ చూసినప్పుడు, మన ఫంక్షన్స్ చూసినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుందా? చాలా విచారకరం, దుఃఖకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా నాలాగా ప్రసంగాలు చేసేటటువంటి ప్రీచర్సే, ఇలాగో బోధలు చేసేటటువంటి పాస్టర్లే, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు, వాళ్ళ యొక్క పిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏవి కూడా మూవీ స్టార్స్, సినిమా తారలకు తక్కువ లేకుండా వారు జరిగిస్తున్నందువలన సంఘాల్లో ఉన్నటువంటి వారు కూడా ఓహో ఇలాగ చేయాలి కాబోలని ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ రీతిగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుని వాక్యానికి చాలా దూరంగా ఈనాడు క్రైస్తవ సంఘం వెళ్ళిపోతుంది. అదే విగ్రహారాధన అంటున్నాడు. వివాహము అన్ని విషయములలో పరిశుద్ధమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజుల్లో ఏమో చేయండి, ఫోటోలు తీయడం చాలా మంచిదే, వద్దని నేను అన్ను జ్ఞాపకార్థంగా. మళ్ళీ మీరు చూసుకోవడానికి ఫ్యూ పిక్చర్స్ ఓకే, ఓ 100 పిక్చర్స్ ఓకే, కానీ ఎందుకండి కొన్ని వేల పిక్చర్లు తీస్తున్నారు, కొన్ని వేల క్లిక్స్ చేస్తూ ఉంటున్నారు, కొన్ని వివాహ వేదిక మీద ఫొటోస్ తీశారు మంచిదే, రిసెప్షన్లో పిక్చర్స్ తీశారు మంచిదే, కానీ ఇప్పుడు ప్రీ మ్యారిటల్ షూట్ అని వస్తుంది. మ్యారేజ్కు ముందే కొన్ని రోజులు ఎక్కడికో వెళ్ళిపోవడం, ఏ కొడైకెనాల్ వెళ్ళిపోవడం, ఊటీ వెళ్ళిపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కడం, ఒకళ్ళొకళ్ళు ఎత్తుకోవడం, ఇవన్నీ ఫొటోలు అయిపోయాక నాలాంటి పాస్టర్ నీ వేదిక మీద కూర్చోబెట్టి ఆమెను నీ భార్యగా అంగీకరించిన వాటి, ఇప్పుడు అంగీకరించడం ఏంటి, అన్నీ అయిపోయాయి. ఇజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్? ఇజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్? ఇజ్ ఇట్ నాట్ ఎ బ్లాస్ఫమి? అది దేవుణ్ణి అసహించుకుని, దేవుణ్ణి తృణీకరించి బహిరంగంగా యేసయ్యను సిలువ వేయడం కాదా? ఇది మనం ప్రమోట్ చేస్తాం. టుడే ద క్రిస్టియన్ చర్చ్ ఈస్ ప్రమోటింగ్ దిస్ కల్చర్. దిస్ కల్చర్, వీ నీడ్ టు బి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. దాని గురించి సిగ్గుపడాలి మనము. కానీ గర్వంగా ఉన్నామా? అతిశయపడుతున్నామా? కావరెత్తుకు తిరుగుతున్నాం? అలాంటి పాస్టర్ ఎవడైనా క్వశ్చన్ చేస్తే తోసి పారేస్తున్నాం. నువ్వేంటాయా మాకు చెప్పేది? మేమందరం ఒకటి? ఇది సొదొమో గొమొర్రా కల్చర్ కాదా? ఇది నోవాహు దినాల్లో ఉన్న వాళ్ళ కల్చర్ కాదా? మై డియర్ ఎల్డర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, అట్లీస్ట్ దోస్ హూ ఆర్ గ్రోన్ అప్, ఆత్మీయంగా ఎదిగినటువంటి మీరైనా కనీసం కరెక్ట్ చేయకపోతే హూ విల్ కరెక్ట్? హౌ కెన్ ఎ పాస్టర్ ఎలోన్ ఫైట్ దిస్ బ్యాటిల్? సేవకుడు ఒక్కడు ఎంతవరకు పోరాడతాడు? మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, బాగుంది ఇది మీరు చేయండి అంటున్నారు, మీరు ఎల్డర్స్ మీరు అలా అంటే అలాగా, పెద్దవాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు మీరు అంటే అలాగా. యు మస్ట్ కండెమ్ ఇట్. పేతురు భక్తుడితో, పౌలు భక్తుడితో కలిసి స్టెఫెను లాంటి వారు, ఫిలిప్పు లాంటి వారు, ఆ సంఘంలో ఉన్నటువంటి ఏడుగురు పెద్దలు చెప్పారు, అసత్యమైంది అసత్యము, చెడ్డది చెడ్డది, సరైంది కాంది సరైంది కాదు చెప్పాలి, మనము అబ్జర్వ్ చేయాలి. బాబు బైబిల్ తెచ్చుకో చెప్పాలి, దానికి పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. నానా వాక్యం చెప్తున్నాడు, బైబిల్ చూడు ఒకసారి రిఫరెన్స్ తిరగేసి చెప్పాలి పెద్దలు. సేవకుడు ఒకడే కాదు, నానా చక్కగా ఉండాలి, మీరు మీరు చక్కగా జాబ్ చేసుకోవాలి, మీ ఇన్కమ్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి చెప్పడానికి పాస్టర్ ఒక్కడే అవసరం. ఎనీ మెచ్యూర్డ్ బిలీవర్ క్యాన్ ప్రీచ్ అండ్ టీచ్, అండ్ దిస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ గాడ్స్ చైల్డ్. ప్రతి దేవుని బిడ్డ యొక్క బాధ్యత అయి ఉంటుంది